విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు సుదీర్ఘమైన తన నట జీవితంలో 300 చిత్రాల్లో నటించారు. ఇందులో సాంఘిక చిత్రాలే కాదు, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఏ తరహా పాత్ర పోషించినా తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన ఘనత ఎన్టీఆర్ది. May 28 ఆయన పుట్టినరోజు. తెలుగు జాతి సంబరాలు జరుపుకునే రోజు, అభిమానులు ఆనందంతో కాలర్ ఎగరేసే రోజు. మరి ఇటువంటి స్పెషల్ డేన ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఎన్ని విడుదలయ్యాయో తెలుసా? కేవలం 7. ఇందులో 2 మల్టీస్టారర్ చిత్రాలు ఉండడం గమనార్హం. అలాగే 1 పౌరాణిక చిత్రం, 1 చారిత్రక చిత్రం కూడా ఉన్నాయి. మిగిలినవన్నీ సాంఘిక చిత్రాలే. ఆ చిత్రాల వివరాలను ఇప్పుడు చూద్దాం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తొలి చిత్రం విచిత్ర కుటుంబం. 1969 May 28 ఈ చిత్రం విడుదలయ్యింది. ఎన్టీఆర్ కృష్ణ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో శోభన్ బాబు గెస్ట్ రోల్ పోషించారు. వీరు 3 కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే. మహానటి సావిత్రి, విజయ నిర్మల, షీల హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. విలన్గా నాగభూషణం, ఆయన తమ్ముడిగా శోభన్ బాబు నటించారు. విచిత్ర కుటుంబం బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా 3 కేంద్రాల్లో 100 ఆడింది. ఎన్టీఆర్ పుట్టినరోజున విడుదలైన 2వ చిత్రం సంసారం. 1975 ఈ చిత్రం విడుదలయ్యింది. ఆ ఏడాది ఎన్టీఆర్ 8 చిత్రాల్లో నటించారు. వీటిల్లో 5 కలర్ ఫిల్మ్స్ ఉండటం విశేషం. సంసారం కూడా రంగుల్లో రూపుదిద్దుకుంది. జమున కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జయసుధ ఎన్టీఆర్ కూతురుగా నటించడం విశేషం. తాతరేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన సంసారం చిత్రం యావరేజ్గా ఆడింది. 4 కేంద్రాల్లో 100 పూర్తి చేసుకుంది. దాన వీర సూరకర్ణ చిత్రంలో 3 పాత్రలను అనితర సాధ్యమైన రీతిలో పోషించి ప్రశంసలు పొందిన ఎన్టీఆర్ శ్రీమద్ విరాట పర్వం చిత్రంలో 5 విభిన్న పాత్రలు పోషించి తనకు సాటి మరెవరూ లేరని అనిపించుకున్నారు. మరెవరైనా ఇంతకన్నా మెరుగ్గా నటించగలరా అని ఛాలెంజ్ విసిరే స్థాయికి చేరుకోవడం ఎన్టీఆర్కు మాత్రమే సాధ్యమైంది. శ్రీమద్ విరాట పర్వం చిత్రానికి దర్శకుడు కూడా ఎన్టీఆరే. 1979 ఆయన పుట్టినరోజులు విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఎన్టీఆర్ 1981 9 చిత్రాల్లో నటించారు. వీటిల్లో ఆయన ద్విపాత్రాభినయం చేసిన కొండవీటి సింహం చిత్రం ఇండస్ట్రీ హిట్. మరో ద్విపాత్రాభినయ చిత్రం గజదంగ కూడా సూపర్ డూపర్ హిట్. అలాగే తన సోదరుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన ఈ ఏడాది 1 చిత్రంలో నటించారు ఎన్టీఆర్. ఆ సినిమా సత్యం శివం. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా కావడం గమనార్హం. 1981 May 28 భారీ అంచనాల మధ్య విడుదలైన సత్యం శివం తొలివారం 51 లక్షలు వసూలు చేసింది. కమర్షియల్గా ఓకే అనిపించుకుంది. ఎన్టీఆర్ పెద్దలుడు డాక్టర్ వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి నిర్మాత. 1982 ఎన్టీఆర్ 6 చిత్రాల్లో నటించారు. అందులో బొబ్బులిపులి చిత్రం బిగ్గెస్ట్ హిట్. ఆ ఏడాదిలో 2nd బిగ్గెస్ట్ హిట్ చిత్రం జస్టిస్ చౌదరి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో శారద, శ్రీదేవి హీరోయిన్లు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ చిత్రం 1982 May 28 విడుదలైంది. 31 కేంద్రాల్లో 100 ఆడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం చెండ శాసనుడు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సోదరిగా నటించిన శారద
నట జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం ఇది. అలాగే ఎన్టీఆర్ సరసన రాధ నటించిన ఏకైక చిత్రం చండశాసనుడు. 1983 May 28 భారీ ఓపెనింగ్స్తో ఈ చిత్రం విడుదలైంది. అయితే చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో సామ్రాట్ అశోక్ ఒకటి. మొదట ఈ చిత్రంలో బాలకృష్ణ నటిస్తాడని ప్రచారం జరిగింది. చివరికి తనే అశోకుడు, చాణక్యుడు పాత్రలు పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో సామ్రాట్ అశోక్ చిత్రాన్ని నిర్మించారు ఎన్టీఆర్. 1992 May 28 విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.